ఎన్నికల సంగ్రామంలో వైసీపీని ఎదుర్కొనేందుకు టీడీపీ అన్ని రకాలుగా సన్నద్ధమవుతోంది. ఎన్నికల హామీలు అభ్యర్థుల ప్రకటనకు తోడు బూత్ స్థాయిలో పార్టీపై పట్టు కొనసాగించే చర్యలు ముమ్మరం చేసింది. ఎన్నికల కోసం వైసీపీ ఏర్పాటు చేసుకున్న గృహ సారథుల వ్యవస్థకు పోటీగా కుటుంబ సారథులను టీడీపీ నియమించబోతోంది. ప్రతి 30 కుటుంబాలకు ఓ సారథిని నియమించి అధికార పార్టీకి టఫ్ ఫైట్ ఇవ్వబోతోంది. టీడీపీలో ఇప్పటికే రకరకాల విభాగాలు ఉండగా మరో సరికొత్త వ్యవస్థ ఏర్పాటు చేయాలని చంద్రబాబు నిర్ణయించారు. తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట పర్యటనలో భాగంగా కొత్త వ్యవస్థను ప్రకటించారు. కష్టపడే కార్యకర్తల కోసం టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు న్యాయం చేయలేకపోయానన్న చంద్రబాబు ఈసారి అలా జరగకుండా జాగ్రత్త పడతానని తెలిపారు. నన్ను గౌరవించారు, పార్టీ మీద ప్రేమతో ముందుకు పోయారు. అధికారం వచ్చినప్పుడు కొంతమందికి పనులు కాలేదని కూడా అసంతృప్తి ఉంది. కానీ భవిష్యత్తులో ఇవి జరగకుండా ఒక పగడ్బందీ వ్యవస్థకు శ్రీకారం చుడుతున్నాం. తప్పకుండా నేను అందరికి హామీ ఇస్తున్నా, మీరు చేసే పని విధానమే మీకు శ్రీరామ రక్షని మరొకసారి మీ అందరికి హామీ ఇస్తున్నా. పార్టీలో సెక్షన్ ఇన్ఛార్జీలను ఇక నుంచి కుటుంబ సాధికార సారథులుగా పిలుస్తానన్నారు. ఆర్థిక అసమానతలు తొలగింపే లక్ష్యంగా పనిచేస్తారని వివరించారు. ప్రతి కుటుంబానికి న్యాయం చేసేందుకు ఈ విభాగం పనిచేస్తుందని వివరించారు. ఈరోజు కుటుంబ సాధికార సారథి ఒక కుటుంబానికి ఏ విధంగా పైకి దేవాల్లో తీసుకొచ్చే విధంగా పెత్తనం చేయడానికి కాదు, వాళ్ళని అన్ని విధాలా ఆదుకొని వాళ్ళని ఆర్థికంగా, సామాజికంగా, సంక్షేమ పరంగా పైకి తీసుకొచ్చే బాధ్యత ఈ సాధికార సారథికి ప్రతి ఒక్క కుటుంబానికి అప్పచెప్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇప్పుడు ఒక 2500 మంది ఇక్కడ ఉన్నారు. మీరు మామూలు కాదు. ఆ 25-30 కుటుంబాలకి మీరు ఒక సారథిగా ఉంటారు. సంక్షేమ కార్యక్రమాలు అందరికీ ఈరోజు హామీ ఇస్తున్నాం. ఈ హామీని నెరవేర్చాలంటే మీరే దానికి నాయకత్వాన్ని వహిస్తారు. మీకే ఆ నాయకత్వ బాధ్యతలు అప్పచెప్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ప్రతి 50 నివాసాలకు 2 గృహ సారథులను వైసీపీ ప్రభుత్వం నియమించింది. పార్టీ గెలుపు బాధ్యతలు వీరి భుజాల మీద మోపింది. స్థానికంగా పార్టీ బలాలు బలహీనతలు అంచనా వేయడం, సంబంధిత నియోజకవర్గ ఇన్ఛార్జికు సమాచారం అందించడం వైసీపీ సారథుల బాధ్యత. ఈ వ్యవస్థతోనే జగనన్నే మా భవిష్యత్ క్యాంపెయిన్ నిర్ణయించాలని వైసీపీ నిర్ణయించింది. సుమారు 5.5 లక్షల మంది కార్యకర్తలతో 1.25 కోటి నివాసాలకు వెళ్లి ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను లబ్ధిదారులకు వివరిస్తారు. వైసీపీకి పోటీగా టీడీపీ అదే తరహా వ్యవస్థ తయారు చేస్తోంది. ప్రతి 30 కుటుంబాలకు సారథులు నియమించబోతోంది. ఎన్నికల్లో లబ్ధి కోసం ఇరు పార్టీలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. ఒకరి విధానాలు మరొకరు కాపీ కొట్టడానికి కూడా వెనకాడటం లేదు.